రాష్ట్రం దోపిడీకి గురవుతుందని కేంద్ర మాజీ మంత్రి తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శించారు. ఒంగోలులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు పాలన పూర్తి విఫల్యం చెందిందని, రాష్ట్రంలో ప్రభుత్వ మార్పును ప్రజలు కోరుకుంటున్నారని చింతామోహన్ అన్నారు. చంద్రబాబు అబద్దాల పాలనతో ప్రజలను మభ్యపెట్టి ప్రయత్నం చేస్తున్నాడని ఆయన మండిపడ్డాడు. చంద్రబాబు నాకు మరలా అధికారం కావాలని అడగడం దుర్మార్గమని, చంద్రబాబు పాలనలో రాష్ట్రం అవినీతి రాజ్యమెలుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కావాలి అని 30 సంవత్సరాలు నేనే ఉంటాను ముఖ్యమంత్రి గారిని చెప్పుకుంటూ గ్రామ గ్రామం తిరుగుతున్నాడు. నేను తెలియజేస్తున్నాను, ఎన్నో సామాజిక వర్గాలు ఈరోజు ఉన్నాయి, 90% మించినటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయి. దళితులు ఉన్నారు, వెనుకబడిన వర్గాలు ఉన్నారు, కాపులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, ఇతర వర్గాలు, అనేకమైనటువంటి వర్గాలు ఉన్నాయి. కనీసం ఒక్క రోజు కూడా అధికారాన్ని రుచి చూడలేదు. ఈరోజు వాళ్ళు చూస్తున్నదల్లా ఈ 90% పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, ఆకలి మంటలు చూస్తున్నారే కానీ కనీసం ఒక్క రోజు కూడా వాళ్ళు జీవితాల్లో సంతోషం అనేది కనిపించటం లేదు. నేను తెలియజేస్తున్నా, ఈ సామాజిక వర్గానికి సంబంధించిన 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన యువకుడుకు మరి ఈ పాదయాత్రను దయచేసి ఆపు నాయన, దయచేసి ఆపు. మీ నాన్నగారు నాకు మంచి స్నేహితులు, ఆయనంటే నాకు చాలా ప్రేమ అభిమానాలు ఉన్నాయి. మరి అధికారం కొరకు పాదయాత్ర చేయవద్దు, ఫిజికల్ ఫిట్నెస్ కావాల్సి ఉంటే పాదయాత్ర తప్పకుండా చేయండి, నేను కూడా వస్తాను మీతో కలిసి, నేను కూడా ప్రయాణం చేస్తాను ఫిజికల్ ఫిట్నెస్ కొరకైతే. అదే కానీ అధికారం కొరకు మాత్రం, ముఖ్యమంత్రి పదవి కొరకు పాదయాత్రను దయచేసి ఆపమని నేను వినయంగా తెలియజేస్తున్నాను. రెండో సామాజిక వర్గం 20 సంవత్సరాలు పరిపాలించింది. 20 సంవత్సరాల్లో ఈరోజున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా ఊరు, ఆయన దాదాపుగా 13 సంవత్సరాలు పూర్తి చేసి 14వ సంవత్సరం రోజున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా ఊరు, ఆయన దాదాపుగా 13 సంవత్సరాలు పూర్తి చేసి 14వ సంవత్సరంలోకి ప్రవేశించాడు. 14 సంవత్సరం ఇంకొక సంవత్సరం ఖచ్చితంగా ఉంటాడు. 15 సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి మళ్ళా నాకు ఇంకొక 5 సంవత్సరాలు కావాలని అడుగుతున్నాడు. ఇది ధర్మం కాదు చంద్రబాబు నాయుడు గారు. మీరు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోండి. ఎన్నో సామాజిక వర్గాలు ఉన్నాయి, వెనుకబడిన వర్గాలు ఉన్నారు, కాపులు ఉన్నారు, దళితులు ఉన్నారు, వీళ్లకు వదిలిపెట్టవయ్యా. భారతదేశ రాజ్యాంగం కట్టుబడి ఉంది. అటువంటి రాజ్యాంగ సూత్రాలను పక్కన పెట్టి రాష్ట్రాన్ని మీరు దోపిడీ చేసుకుంటూ ఈరోజు మళ్ళా నాకు 5 సంవత్సరాలు కావాలి, పోలవరం నా జీవిత ఆశయం అని చెప్పుకుంటూ ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను వినయంగా, నాకు దగ్గర మిత్రుడు, బాగా తెలుసు వారు, గత 45 సంవత్సరాలుగా నాకు తెలుసు ఆయన. మరి ఒక గుడిసెలో నుంచి వచ్చినటువంటి నాయకుడు, 2 ఎకరాలు ఉన్నటువంటి నాయకుడు, కనీసం నడిచేదానికి చెప్పులు లేనటువంటి నాయకుడు, ఈ నాయకుడని కూడా ముఖ్యమంత్రి ఈరోజు మళ్ళా 5 సంవత్సరాలు అడగడం ధర్మం కాదు. వేరే వర్గాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. కనీసం ఈ 60-70 సంవత్సరాల్లో ఒంగోలు నుంచి ఒక్కరు రాలేదే ముఖ్యమంత్రిగా, ఒక్కరు లేరే. 13 జిల్లాలు ఉన్నాయి ఈరోజు మనకు విభజన తర్వాత. మరి ఒంగోలు నుంచి ఒక్క రోజు కూడా ఒక్క ముఖ్యమంత్రి రాలేకపోయాడు. శ్రీకాకుళం నుంచి, జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు ముఖ్యమంత్రిగా ఈరోజు వరకు. విజయనగరం నుంచి ప్రాతినిధ్యం లేదు ఈరోజు వరకు. విశాఖపట్నం నుంచి లేదు, తూర్పుగోదావరి జిల్లా నుంచి లేదు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి లేదు, ఒంగోలు జిల్లా నుంచి లేదు. 13 జిల్లాల్లో 6 జిల్లాలకు ఈరోజు వరకు ఒక్క రోజు కూడా ప్రాతినిధ్యం లేకుండా వెనకబడిన ప్రాంతాలుగా తయారైనాయి. ఒంగోలు పోలవరం ఈరోజు పెద్ద టాపిక్గా తయారైపోయింది. పోలవరం అనేది విభజనకు ముందు 1953లో ఆ రోజున్నటువంటి ముఖ్య కార్యదర్శి సొంటి రామమూర్తి గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన ఈ ప్రణాళిక తయారు చేశాడు.
గోదావరి నల్లి కృష్ణా నదితో కలిపేదానికి ప్రాజెక్టును తయారు చేశాడు. ఆ రోజు అంచనా వ్యయం 200 కోట్ల రూపాయలతో తయారు చేశాడు. మరి ఈరోజు అంచనా వ్యయం 10,000 కోట్లకు వచ్చింది. ఎవరు పెంచుతున్నారు? 56,000 కోట్లు దాకా ఎట్లా వచ్చింది? దినదినం సెన్సెక్స్ పెరిగినట్టు అంచనా వ్యయాలు పెరుగుతూ పోతున్నాయి. ఇదేమన్నా దీనికి ఒక చట్ట బద్ధత ఏమన్నా ఉందా? కుల బద్ధత ఏమన్నా ఉందా? ఎవరైనా దీని గురించి ఆమోద ముద్ర వేశారా? రోజు రోజుకు పెంచుకోబోయేదానికి ఇది పోలవరంకి ఒక మంచి పేరు పెట్టారు. ఆ రోజు శ్రీరామ పాద సాగర్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. ఎస్ఆర్పిఎస్ ప్రాజెక్ట్ అని పెట్టారు. శ్రీరామ పాద సాగర్ ప్రాజెక్టుపై పోలవరంగా మార్చారు. సంతోషం బాగానే ఉంది. నేను అక్కడి నుంచి శ్రీరామ పాద సాగర్ ప్రాజెక్టు నుంచి పోలవరం ప్రాజెక్టు ఎలా మార్చారో పేరు నేను చెప్తున్నాను. ఈరోజు కూడా పోలవరం ప్రాజెక్టు కంటే దీన్ని అవినీతి వరంగా పేరు మారిస్తే బాగా ఉంటుంది. ఏమి పోలవరం అనే ఎందుకు పెట్టాలి? అవినీతి వరంగా పెట్టుకోకూడదు. ఈరోజు దోచుకుంటున్నారు ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బు. ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో వెళ్ళినప్పుడు నేను అమెరికాకు వెళ్తున్నాను, నన్ను అమెరికాకు వచ్చి కలు అంటున్నాడు కాంట్రాక్టర్ని. అతని దగ్గర ఉన్నా లేకపోయినా దాసోహం అని ఆడ కలుస్తున్నాడు. విదేశ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన చేస్తున్నది ఇక్కడికి ఏదో ప్రాజెక్టులు ఉద్యోగాలు కాదు, కాంట్రాక్టర్లను అక్కడ కలుస్తున్నాడు, విదేశాల్లో కలుస్తున్నాడు, వాళ్ళకి ముందుగానే సూచనలు ఇస్తున్నాడు, నన్ను ఫలానా దేశంలో వచ్చి కలవమని అంటున్నాడు. మరి వెళ్ళినా కూడా ఎంత ఖర్చు చేస్తున్నావు? ప్రత్యేక విమానం ఎందుకు నీకు వెళ్ళేదానికి? మామూలు విమానాలు ఉన్నాయి కదా, విమానాల్లో పోయి ఉండొచ్చు కదా తక్కువ ఖర్చుతో. నీకు కనీసం అక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్లో కనీసం జీతాలు ఇవ్వలేని స్థాయిలో ఉన్నారు. రాష్ట్ర పరిపాలన కుంటుబడిపోయింది. ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చోవటం లేదు వాళ్ళ కుర్చీల్లో. ఈయన ఎప్పుడైతే పర్యటనలో బయట వెళుతున్నాడో ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు ఎవ్వరూ సచివాలయానికి వెళ్ళటం లేదు, ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళటం లేదు. ఆఫీసర్లు వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా ఫైళ్ళు సంవత్సరాల తరబడి వెనుకబడిపోయి ఉన్నాయి. పరిపాలన స్తంభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏమీ జరగటం లేదు. నిరుద్యోగ సమస్యగా ఉంది. ఒక్క పేదవాడు కూడా పేదరికంలో నుంచి పైకి వచ్చేటువంటి ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో కూడా పేరుకు చెప్తున్నారే కానీ నా కళ్ళకి ఈరోజు వరకు కనిపించలేదు. ఉపాధి హామీ పథకాన్ని ఆపేశారు. మరి ఈరోజు ఆరోగ్య పరిస్థితులు బాగలేవు. ప్రతి గ్రామంలో ఈరోజు జ్వరాలతో, డెంగ్యూ జ్వరాలతో చచ్చిపోతున్నారు. సరైనటువంటి మందులు లేక చచ్చిపోతున్నారు. ప్రాథమిక పాఠశాలలు మూసేస్తున్నారు. విద్య, వైద్యం, అది ఉపాధి అన్నిటినీ కోల్పోయి ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగం రాలేదు ఈరోజు వరకు. మరి ఒంగోలును గురించి నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. జూలై 16, 1985 కారంచేడులో జరిగినటువంటి అత్యాచారం. మరి ఈరోజు రాజకీయ మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం లేదు. ఊరకే సృష్టిస్తున్నాడు. 600 అబద్ధాలు చెప్పి అబద్ధాల ముఖ్యమంత్రిగా అనుకుంటుంటారు చిత్తూరు జిల్లాలో. ఆయన్ని చంద్రబాబు నాయుడు అని అన్నారు, అబద్ధాల నాయుడు అని అంటుంటారు. మరి అంతేకాదు, ఆయన ఒంటేలుగు పోవాలన్నా కూడా హెలికాప్టర్లో, ప్రత్యేక హెలికాప్టర్లో పోతున్నాడు. ఆయన్ని హెలికాప్టర్ నాయుడు అని కూడా అంటారు, ఉడాల నాయుడు అని కూడా అంటారు. ఆ నాయుడు గారు ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళా అధికారంలోకి రావాలని ఆలోచించడం దుర్మార్గం, రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం అని నేను తెలియజేస్తున్నాను.